తాడో ఎలా బాగుపడతాడు? అదేనండి నాకు బాధగా ఉంది. అన్నిటికంటే ముందు బావగారు దారి తెలుసుకోవాలి, ఆ సంసారాన్ని ఒక దారికి తీసుకురావాలి. అమ్మా నిర్మల, చూడు తల్లి, నీకు తెలియంది కాదు, అనంతం అనుకునే ఆకాశానికి హద్దులు ఉన్నప్పుడు మానవుని శక్తికి అవకాశాలకు ఉండవా తల్లి. మా శాయశక్తులా ప్రయత్నించాం, భాస్కర్ని ప్రమాదం నుంచి తప్పించగలిగాం, కానీ అతని కంటి నరాలు బాగా దెబ్బతిన్నాయమ్మా. సూపుని గురించే కొంచెం అనుమానంగా ఉంది. నాన్న ప్లీజ్. ఎట్టుకిలా జరిగిందండి, ఎట్టుకిలా జరిగిందండి. ఏమిటిది ఏడుస్తున్నావా? పిచ్చిదా, ఏడుపుతోనే సమస్యలు పరిష్కారం అయితే నిత్యం ఈ లోకం కార్చే కన్నీళ్లతో అందరి కష్టాలు తీరిపోతాయి. చూడు, చీకటైపోయిన నా జీవితానికి ఆశాజ్యోతిగా ఉండవలసిన నువ్వు ఇలా ధైర్యపడతావా? లేదు లేదు, నా జీవం దైవం నా సర్వస్వం మీరు. నా జీవితాన్ని మొత్తిగా చేసి నా ప్రాణాలే చమురుగా పోసి మీరిచ్చిన ధైర్యంతో ఆ జ్యోతిని వెలిగించి మన చుట్టూ అలుముకున్న చీకట్లను వెలుగును చేస్తారండి, వెలుగును చేస్తారు. ఇక్కడి నుంచి నేనే మీరు, నా కళ్ళే మీ కళ్ళండి. నీ కళ్ళే నా కళ్ళన్నావు కదా. అవునండి, ఇన్నేళ్ల మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు చూశాం, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాం, ఏనాడైనా నేను కంటతడి పెట్టగా చూశావా? ఇవి నా కళ్ళు నిర్మల, ఈ కళ్ళలో నీళ్లు రాకూడదు. రావండి, రావు రాని. నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా, చూసి తప్పకుండా చూపిస్తుందన్నా. అమ్మా, వీరి కంటి చూపు గురించి మీరేం ఆందోళన పడక్కర్లేదు. ఒక్క వారం రోజులు ఇక్కడ ఉంచారంటే ట్రీట్మెంట్ పూర్తి చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. నిర్మల,
అక్కడ వదిన పిల్లలు బిక్కుబిక్కుమంటుంటారు. నువ్వు వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ బావగారు ఉంటారుగా. అలాగేనండి. ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఏమి సార్? ఇది నాన్నగారి బ్రతుకు నాశనం చేసిన ఆ ప్రసాద్ గారి మీద పోలీస్ రిపోర్ట్. వాటో, నీకు ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రసాద్ మీ నాన్నగారిని కొట్టాడనడం అబద్ధం. కాదు, నిజం. అది నీకు తెలుసు. నాకేమి తెలీదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. తెలీదు తెలీదు పోవడానికి. తెలీదని రాజేశ్వరి మీద ప్రమాణం చేసి చెప్పమ్మా. వాటో, తెలియనప్పుడు ప్రమాణం చేయడానికి భయం ఎందుకమ్మా? చెప్పమ్మా, చెప్పు. తెలుసు. అవును, పాముకు పాలు పోసే పుణ్యమూర్తులు మీరెందుకు చెబుతారమ్మా? నాన్నగారి కళ్ళు పోతే పర్వాలేదు, కానీ ఆ ప్రసాద్ గారి జైల్లోకి వెళ్తే మన వంశం పరుగుతుంది, అంతేనమ్మా? ఈ కక్షలు కార్పణ్యాలు మనకొద్దని నీకెన్నోసార్లు చెప్పాను. ఎంత చెడ్డ ప్రసాద్ నీకు అన్నదా? వాడా, ఆ విషపురుగు నా అన్న. వాసు, దయచేసి నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి ఎందుకమ్మా? బయటికే పోతాను. కానీ మీరు మాత్రం ఈ తాత బామని ఇక్కడే ఉంచుకోండి. పోరా, కానీ ఈ పసి పిల్లలు మనం ఆదరించకపోతే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అవుతారా? కూటికి లేక పిచ్చ వెతుకుంటారా? అది దొరకన్నాడు దొంగతనాలే చేస్తారో, హత్యలే చేస్తారో, ఆత్మహత్యలే చేసుకుంటారు. అని దయతరచి ఇక్కడే ఉంచుకుంటే వేళల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రసాద్ గా తయారవుతారమ్మా. ప్రసాద్ నాన్న జీవితాన్ని నాశనం చేసినట్లే ఇంకొకటి నిన్ను, మరొకటి నన్ను, వేరొకరి చల్లా నీ తర్వాత నాశనం చేస్తారమ్మా. లేదు, అన్నగారి కొడుకు లేనందుకు ఆదరం కొద్దీ నాన్నగారు చెప్పలేదు. ఆయన గారి మహాయల్లాలు అయినందుకు నువ్వు ఈ నరకం అనుభవించలేదు. కానీ మాకేం కర్మమ్మా? నేను మాత్రం తన్నే కాలు ముద్దు పెట్టుకునే ధర్మాత్ముడిని కాదు. మాకు ఆ ప్రేమలు వద్దు, ఆ బాధలు వద్దు. మేము ఇప్పుడే ఈ పాముల పుట్టలో నుంచి బయటికి వెళ్ళిపోతాం. మా ప్రాణాలు మేము కాపాడుకుంటామమ్మా. రాజేంద్రుడు భాస్కరం బాబు కళ్ళుపోయినా ఏంటగా? ఇది మంచితనానికి కాలం కాదురా బాబు. అన్న దేశాల వెంట పోతే వదిన్ని పిల్లల్ని భాస్కర్ బాబు దగ్గరికి తీసుకు. ఆ ప్రసాద్ గారేమో ఆయన తలకాయ పగల కూర్చుంది. దాంతో పాపం భాస్కర్ బాబు కళ్ళు పోయింది. ఇంకేపుడు తాగా
తల్లి తన బిడ్డని చంపుకోడు. ఇవ గంగాదేవి ఆ తల్లి ఒక్కతే దిక్కులేని వాళ్ళని తన కడుపులో పెట్టి కాపాడుతుంది. మనం ఆ తల్లి దగ్గరికి వెళ్తాం. ఆ తల్లి దగ్గరికి ఏమిటి అదాయిత్యం? మేము మీకే ఉపకారం చేశామని, ఏం అన్యాయం చేశామని? చెల్లెమ్మ పాప మీరన్ని ఉపకారాలే చేశారు, కానీ నేనే పాపిస్తున్నాను. మంచితనమే మీకు శాప కాకూడదు, మా వల్ల మీ కుటుంబం చిందరమంతరం కాకూడదు. కలకాలం మీరు సుఖంగా ఉండాలి. అయిన వాళ్ళంతా దూరం అయిన తర్వాత ఇంకా మాకెక్కడ సుఖం ఉంటుంది అక్కయ్యా? నీ కాళ్ళు పట్టుకుంటాను. రాకయ్యా, అక్కయ్యా రాకయ్యా. నిర్మలా, నిర్మలా, నిర్మలా. పడరా, పడు, మీ బాబాయ్ పాదాల మీద పడరా. బాబాయ్ తమ్ముడు, నీ కళ్ళు, నీ కళ్ళు. నా కళ్ళకేం పర్వాలేదు అన్నయ్య, నాకు చూపు వచ్చింది, చూపు వచ్చింది అన్నయ్య. తమ్ముడు, నీ కళ్ళు పోగొట్టాడని తెలిసి వీణ్ణి ఇక్కడికి తీసుకొచ్చాను. అన్నయ్య ఉండేనయ్య, అన్నయ్య లే బాబు, అంతా మన మంచికే అన్నయ్య. ప్రసాద్ ఆ పని చేసిండకపోతే, నాకు ఈ కళ్ళు పోకపోతే నువ్వు మళ్ళీ నాకు కనిపించుండేవాడివా? అన్నిటినీ సమర్థించుకునే గుణంరా తమ్ముడు నీది. వీడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం నువ్వే చెప్పాలి తమ్ముడు. అన్నయ్య, పాపాలకు పరిహారం ప్రాయశ్చిత్తం కాదు, పశ్చాత్తాపం. శిక్ష విధిస్తే అది రాదు, క్షమిస్తేనే వస్తుంది. అవును నిర్మల, నాకు చూపు వచ్చింది. వదిలే, అటు చూడు, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చాడు. భాగ్యం, నన్ను క్షమించు భాగ్యం. క్షమించాల్సింది నేను కాదండి, ఆ దేవతలు. పిన్ని, నన్ను క్షమించు పిన్ని. లేనాయనా. అన్నయ్య, తమ్ముడు, తమ్ముడు. మేం మొదటి నుంచి ఆడంబరాలతో అహంభావాలతో గుడ్డివాళ్ళమైపోయి ఆ చీకటి జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాం. ఏమీ పోగొట్టుకోలేదన్నయ్య. వదినా, నువ్వు, నేను, నిర్మల, మన పిల్లలు అందరం ఉన్నాం, అన్నీ ఉన్నాయి. మనకేం తక్కువైందన్నయ్య? ఇదంతా మీ చేతి చలవరా. ఇక ముందు కూడా ఈ సంసారాన్ని గడపవలసింది, నడపవలసింది మీరే. ఆ ఇంటికి వెళ్దాం తమ్ముడు. అన్నయ్య, నాన్న తర్వాత ఈ కుటుంబంలో పెద్దవాడివి నువ్వు. ఆ బాధ్యత నేను స్వీకరిస్తాను తమ్ముడు అని నువ్వు అన్న రోజునే మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను. అలాగే తమ్ముడు. అన్నయ్య, అలాగే. మా నాన్న, మా బాబాయ్ కలుసుకున్నారు. ఈ దెబ్బతో మా అందరికీ ముద్దొచ్చింది. అందరి కుటుంబాల్లో మా చెల్లి లాంటి దేవతలే ఉంటే అందరూ బాగుపడతారు. అమ్మాయ, ఎన్నాంటి బంగారం మాట మాట్లాడావు అమ్మా. అమ్మా, ఈ దెబ్బతో ఈ దేశం మొత్తం బాగుపడి. ఏ నాటి వరమో, ఏ నోము ఫలమో.